సెంటరింగ్ తీసిన వెంటనే పైన వాటర్ పెట్టినట్లయితే ఎక్కడైనా లీక్ ఉంటే అది మనకి కిందకి చెమ్మగా కనిపిస్తుంది. అప్పుడు ఏం చేసుకోవాలంటే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి సెంటరింగ్ అనేది ఎన్ని రోజులకి తీసుకోవాలి, అలాగే వాటర్ క్యూరింగ్ అనేది ఎన్ని రోజులు చేసుకోవాలి, అలాగే పిల్లర్ బాక్సులు, అలాగే సైడ్ బీమ్స్కి, అలాగే మెటల్ ల్యాండింగ్కి, వీటిలన్నిటికీ పెట్టుకునే సెంటరింగ్ అనేది ఎన్ని రోజులకు తీసుకోవాలి, ఇలా సెంటరింగ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా పిల్లర్లకు పెట్టుకునే బాక్సులు. ఈ పిల్లర్లకు పెట్టుకునే బాక్సులు వచ్చేసి మనకి ఇవాళ పోసామంటే రేపు తీసేసుకోవచ్చు. అంటే మనం ఒక పిల్లర్ బాక్స్ అనేది పోసిన తర్వాత 24 గంటల తర్వాత దాన్ని మనం తీసేయచ్చు అనమాట. అలాగే మనకి స్లాబులు అనేవి పోస్తూ ఉంటారు. స్లాబులు పోసినప్పుడు సైడు మనకి చెక్క అనేది కొడుతూ ఉంటారు. అయితే మనం సైడు మందం వచ్చేసి 5 అంగుళాల మందం అనేది పోస్తాం కదా, దానికోసం సైడ్ చెక్క అనేది కొడతారు. ఈ చెక్క కూడా మనకి 24 గంటలలోపు మనం తీసేసుకోవచ్చు. అంటే ఇవాళ స్లాబ్ పోసుకుంటే రేపు మార్నింగే వాటిని సైడ్ చెక్కలన్నీ తీసేసి శుభ్రంగా చుట్టూ వరుస అనేది వేసి దాన్ని తరుగులు అవన్నీ పూసేసి మనకి కంప్లీట్గా వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ వర్క్ చేసుకోకపోయినా సైడ్ చెక్క అనేది మాత్రం 24 గంటల తర్వాత తీసేసుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ బీమ్స్ కూడా ఉంటాయండి. ఈ బీమ్స్ కూడా సైడ్ చెక్కలు అనేవి పెడుతూ ఉంటారు. ఇలా బీమ్స్కి పెట్టే సైడ్ చెక్కలు కూడా మనకి 24 గంటల తర్వాత మనం తొలగించుకోవచ్చు. బీమ్స్ అంటే మళ్ళీ మీరు స్లాబ్లో వేసే బీమ్స్ అనుకుంటారేమో, తప్పుగా అర్థం చేసుకోకండి. మనకి కింద ప్లింత్ బీమ్ ఏదైతే ఉంటుందో, ఈ ప్లింత్ బీమ్కి వేసే సైడ్ చెక్క ఏదైతే ఉంటుందో, ఈ సైడ్ చెక్కను కూడా మనకి ఏంటంటే 24 గంటలలోపు మనకి తొలగించుకుంటారనమాట. కొన్ని చోట్ల మనకి సైడు సెంటరింగ్ బోర్డులు అనేవి పెట్టేసి ప్లింత్ బీమ్స్ అనేవి పోస్తూ ఉంటారు. కొంతమంది స్ట్రాంగ్గా ఉండటం కోసం చుట్టూ కూడా రాయితో కట్టేసి దానిలో కాంక్రీట్ ఫిల్ చేసుకుని ప్లింత్ బీమ్స్ అనేవి పోస్తూ ఉంటారు. రాయితో కట్టినప్పుడు అదేంటంటే మనకి కింద బేస్లో వెళ్ళిపోతుంది కాబట్టి వదిలేస్తూ ఉంటారు. కాకపోతే సైడ్ పెట్టే సెంటరింగ్ బోర్డులు కానీ, అలాగే చెక్క పెట్టుకున్నట్లయితే చెక్కలు కానీ, ఇవన్నీ కూడా మనకి 24 గంటల తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి తర్వాత వచ్చేసి స్లాబ్ అనమాట. ఈ స్లాబ్ మనం పోసిన తర్వాత ఎన్ని రోజులకి ఈ సెంటరింగ్ అనేది తీసేయాలి అన్న విషయం ఒకసారి చూసుకున్నట్లయితే, మనకి 100 గజాల లోపు ఉండే స్లాబ్లు ఏవైతే ఉన్నాయో, అంటే 100 గజాలు ఉండే స్లాబ్ అనుకోండి, అలాగే మనకి 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఉండే స్లాబ్ ఏరియా ఉన్న స్లాబులకి, ఇవన్నీ కూడా ఏంటంటే 15 రోజుల్లో మనం తీసేసుకోవచ్చు అనమాట. అంటే 15 రోజుల తర్వాత మనం ఈ సెంటరింగ్ అనేది తీసేసుకోవచ్చు. 12 రోజులు అనేది మనకి వాటర్ క్యూరింగ్ అనేది పెట్టేసుకొని 1-2 రోజులు ఆరబెట్టేసి తరువాత మనకి కింద ఉండే సెంటరింగ్ మొత్తం కూడా తీసేసుకోవచ్చు 15 రోజులకి. అలాగే 15 అడుగులు స్పాన్, మనకి రూముల స్పాన్ ఉంటుంది కదంట, రూముల పొడవు వెడల్పులు ఉంటాయి కదా, 15 అడుగులు లోపు ఉండే స్లాబులకు మాత్రమే ఈ 15 రోజుల తర్వాత మనం ఈ సెంటరింగ్ అనేది తీసేసుకోవచ్చు. అదే 15 అడుగుల కన్నా ఎక్కువ ఉందనుకోండి, అక్కడ వచ్చేసి మీకు ఏంటంటే 21 రోజు దాకా మీకు ఈ సెంటరింగ్ అనేది తీయకుండా ఉంచుకోవాలన్నమాట. అంటే రూమ్ అనేది పెద్దది ఉందనుకోండి, అంటే సుమారుగా మీకు 15 అడుగుల కన్నా ఎక్కువ పెద్ద రూమ్ ఉందనుకోండి, అంటే మధ్యలో పిల్లర్స్ కానీ ఎటువంటి సపోర్ట్స్ లేకుండా ఓన్లీ స్లాబ్ ఏరియా మాత్రమే మీకు 15 అడుగుల కన్నా పొడవు, ఒక 20 అడుగులు పొడవు ఉందనుకోండి, అలాగే వెడల్పు కూడా ఒక 20 అడుగులు ఆ విధంగా ఉందనుకోండి, అలాంటి దానికి ఏంటంటే మీకు సుమారుగా ఒక 20 రోజులు కంపల్సరీగా ఈ సెంటరింగ్ అనేది ఉంచుకోవాలి. లేదు మాకు 15 అడుగులు లోపే ఉంది, 15 అడుగులు మాత్రమే ఉంది అనుకునే పని అయితే అప్పుడు మీకు ఏంటంటే 15 రోజుల్లో మీరు ఈ సెంటరింగ్ మొత్తం కూడా తీసేసుకోవచ్చు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లు 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా అని చెప్పుకున్నాం కదా, అదే 100 గజాల లోపు. ఈ 100 గజాల లోపు ఉన్న ఇవన్నీ 15 రోజుల్లో మనం తీసేసుకోవచ్చు. అలాగే మీది 2000 స్క్వేర్ ఫీట్ ఏరియా ఇంకా ఎక్కువ ఉందనుకోండి, అంటే 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, సుమారుగా 1500 స్క్వేర్ ఫీట్ ఆ విధంగా ఎక్కువ ఉన్నా కూడా మీకు అక్కడ ఏంటంటే ఈ రూములు స్పామ్ అనేది చిన్నగా ఉన్నట్లయితే కంపల్సరీ మీరు 15 రోజుల లోపు అక్కడ కూడా తీసేసుకోవచ్చు. అదే రూముల యొక్క గదుల యొక్క వెడల్పు అనేది మనకి 15 అడుగుల కన్నా మించి ఉన్నట్లయితే అప్పుడు ఆ స్లాబులకు మాత్రమే మీరు 20 రోజుల దాకా ఈ సెంటరింగ్ అనేది ఉంచుకోవాలి. అది 100 గజాల్లో కట్టిన ఇల్లు కానివ్వండి, 200 గజాల్లో కట్టిన ఇల్లు కానివ్వండి, అలాగే 1000 స్క్వేర్ ఫీట్ లోపు ఉండే ఇల్లు కానీ, లేకపోతే 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువగా ఉండే హౌసెస్ అన్నిటికీ కూడా రూమ్ సైజులను బట్టే మనకి సెంటరింగ్ అనేది టైం పీరియడ్ అనేది ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఏం లేదండి, చిన్న పాయింటే జస్ట్ గుర్తు పెట్టుకోండి, అంతే. మీ రూమ్ సైజులు అనేవి 15 అడుగులు అంటే మనకి సామాన్యంగా ఏంటంటే
ఒక 1000 square feet ఏరియాలోపు కట్టుకునే ఇల్లులు, మన మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా కట్టుకునే ఇల్లు ఏంటంటే, గర్భం వచ్చేసి ఒక 12x12 సైజులో ఉండేటట్టు రూమ్ యొక్క కొలతలు అనేవి తీసుకుంటారు. బెడ్రూమ్ కొలతలు కూడా 12x12 లేకపోతే మహా అయితే 14 అడుగులు ఉండేటట్లు బెడ్రూమ్ అనేది తీసుకుంటారు. ఇవన్నీ కూడా మనం 14 రోజుల తర్వాత సెంటరింగ్ అనేది తీయించేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, హాల్ అనేవి ఇప్పుడు పెద్దవి ఉంటాయి కదండి, ఒక 20 అడుగులు పొడవు, ఆ విధంగా పెద్ద పెద్ద హాళ్ళు ఉంటాయి కదా, వాటికి ఎన్ని రోజులు ఉంచుకోవాలని ఇంకొక డౌట్ రావచ్చు. హాళ్ళు మనకి పెద్దవి వచ్చినా సరే మనకి సెంటర్ లో బీమ్స్ అనేవి వేస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఈ రూమ్ లో మనకి సెంటర్ లో నిలువుగా ఒక బీము, అడ్డంగా ఒక బీమ్ అనేది రావటం జరిగింది. అప్పుడు ఏమైందంటే 15 అడుగుల కన్నా తక్కువగానే మనకి ఈ మధ్యలో ఉండే స్లాబ్ ఏరియా అనేది రావటం జరిగింది. కాబట్టి దీనికి ఉండే సెంటరింగ్ అనేది మనకి 14 రోజుల్లో మనం రిమూవ్ చేసుకోవచ్చు. అదే మీకు సెంటర్ లో భీములేమి లేవు, ఈ రూమ్ మొత్తం కూడా పెద్దది అన్నట్లయితే, అప్పుడు సెంటర్ లో మనకి భీములేమి రాకుండా రూమ్ మొత్తం కూడా మనకి స్లాబ్ ఏరియా అనేది 15 అడుగుల కన్నా ఎక్కువగా ఉన్న చోట మాత్రమే మనం 21 రోజు కానీ లేకపోతే 24 రోజులు కానీ కంపల్సరీ సెంటరింగ్ అనేది మనం ఉంచుకోవాలి. చిన్న చిన్న ఆటలకైతే మనకి పర్లేదు, 14 రోజుల్లో రిమూవ్ చేయించుకోవచ్చు. అలాగే మనకి మెట్లకు కూడా సెంటరింగ్ అనేది పెడతారు. మెట్లకు పెట్టే సెంటరింగ్ కూడా మనకి ఏంటంటే స్లాబ్ తో పాటు పెడతారు కాబట్టి ఇంచుమించుగా మనకి స్లాబ్ తో పాటే ఆ మెట్లకు పెట్టే సెంటరింగ్ కూడా ఊడదీస్తారు. అలా కాకపోయినా మెట్లకి 7 రోజులు మనకి సెంటరింగ్ అనేది ఉంటే సరిపోతుంది. 7 రోజుల తర్వాత మెట్లకు పెట్టి మెట్ల ల్యాండింగ్ కి పెట్టుకునే సెంటరింగ్ అనేది రిమూవ్ చేసుకున్నా ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అలాగే మనకి హాల్లో ఆర్చీల కోసం అని చెప్పేసి బీమ్స్ వేసి ఆర్చీలు అయితే తయారు చేస్తూ ఉంటారండి. ఇలా ఆర్చీ కోసం వేసే బీమ్స్ కానీ ఆర్చీలకు కానీ వీటికి వచ్చేసి సెంటరింగ్ అనేది కింద వైపు పెడతారు. దీనికి ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది కూడా 14 రోజులు అయితే తీయకుండా ఉంచుకోవాలి. 14 రోజుల తర్వాత ఈ ఆర్చీలకు పెట్టే సెంటరింగ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే మేము మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీకు అందించగలం. కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఇక అలాగే ఈ సెంటరింగ్ మొత్తం తీసిన తర్వాత పైన మనకి ఏదైనా లీక్ వస్తుంది, మనకి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే, పైన ఫుల్గా వాటర్ పట్టేసినట్లయితే, కిందకి ఏమైనా డ్రాప్స్ కానీ కారుతున్నట్లయితే అక్కడ మనకి లీక్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు. ఆ లీక్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలంటే పైన మనకి కింద వైపు ఎక్కడైతే లీక్ వచ్చిందో అదే ఏరియా పైన పక్క చూసుకొని అక్కడ కొంచెం మనకి హోల్ లాగా, అంటే కింద దాకా హోల్ కాదండి, జస్ట్ అక్కడ ఎక్కడైతే మనకి వాటర్ అనేది వస్తుందో మనం చూసుకొని అదేంటంటే కొంచెం పైన ఒక అంగుళం 2 అంగుళాల మందం చుట్టూ కూడా చెక్కుని దానిలో మనకి ఏంటంటే ఒండ్రు పాలు అనేది, అందులో వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అనేది ఉంటుంది. ఆ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అనేది కలుపుకొని అందులో మనం అప్లై చేసినట్లయితే ఆ లీక్ అనేది ఆగటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే కింద వైపు సెట్రింగ్ మొత్తం తీసిన తర్వాత మనకేంటంటే సీలింగ్లు అనేవి చేయబోయే ముందు ఏంటంటే మొత్తం కూడా చిప్పింగ్ అనేది కొట్టుకోవాలి. అలా చిప్పింగ్ కొట్టుకొని సీలింగ్స్ ఏవైతే చేస్తామో ఈ సీలింగ్లో కూడా వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ అనేది యూస్ చేసుకోండి. అలాగే మనకి స్లాబ్ పైన వేసే ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లోరింగ్ లో కూడా వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అనేది వేసుకోండి. అప్పుడు మీకు తర్వాత ఎటువంటి లీకులు కూడా అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఆల్రెడీ స్లాబ్ వేసుకున్న తర్వాత చేసే వర్క్స్ ఏంటి, లీక్స్ ఏమైనా వస్తే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ మనం వీడియో చేసాం. అలాగే సెంటరింగ్ మొత్తం తీసిన తర్వాత చిప్పింగ్ అనేది ఎలా చేస్తారు ఏంటని దానికి సంబంధించిన వీడియో కూడా చేసాం. ఈ రెండు వీడియోస్కి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే ఎండ్ కార్డులో కూడా ఉంటాయి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక అలాగే స్లాబ్ లో క్యూరింగ్ అనేది ఎన్ని రోజులు చేసుకోవాలి అన్న విషయానికి వచ్చినట్లయితే మనకి స్లాబ్ కి క్యూరింగ్ అనేది, వాటర్ క్యూరింగ్ అనేది ఖచ్చితంగా 2 వారాలు అయితే చేసుకోవాలి. ఇక్కడ 2 వారాలు అంటే ఖచ్చితంగా మనకి 2 వారాలు, 2 ఏళ్ల 14 రోజులు వాటర్ క్యూరింగ్ అనేది చేసుకొని నెక్స్ట్ డే మనకి రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పైన ఉండే కట్లు ఇవన్నీ తెంపేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ మరుసటి రోజున మనకి 15వ రోజున ఈ సెంటరింగ్ వర్క్ మొత్తం కూడా తీసేసుకోవచ్చు. లేదనుకునే పని అయితే మీకు అర్జెంట్ వర్క్ పైన ఇంకో స్లాబ్ వేసుకోవాలి, ఏదైనా వర్క్స్ అనేవి చేసుకోవాలి, అర్జెంటుగా తీసేసుకోవాలి అనుకున్నప్పుడు మీరేంటంటే కనీసం 10 రోజుల నుంచి 12 రోజులు అయితే తడపడానికి ప్రయత్నించండి. అలాగే 14వ రోజున ఈ సెంటరింగ్ అనేది రిమూవ్ చేసుకునేటట్లు చూసుకోండి. పర్ఫెక్ట్గా మీ యొక్క బిల్డింగ్ అనేది ఉండటం జరుగుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే
హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.